డాక్టర్ కె శివభాగ్యారావు గారు బాపట్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నియోజకవర్గంలోని ప్రజలు విజిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా శివభాగ్యారావు గారు పేర్కొన్నారు. నేను మొదటి నుంచి కూడా ఎస్సీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా బీసీలు రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే స్లోగంతో గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో ఎస్సీలు 60 మంది ఉన్నారు, బీసీలు 60 మంది ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి మార్పు నాంది పలకాలనేసేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. సో మీ అమూల్యమైన ఓటుని విజిల్ గుర్తు బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ 8లో నా పేరు విజిల్ గుర్తు ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు నాకు వేయమని, అదే నిశ్శబ్ద ఓటింగ్ ద్వారా వేయమనేసేసి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. డాక్టర్ శివభాగ్యారావు గారు బాపట్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్థాపించి రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలను ఆయన సందర్శించినట్టు పేర్కొన్నారు. రిజర్వేషన్ కోసం ఏళ్ల తరబడి కాపులు పోరాటాలు చేస్తున్నా కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. తాను బాపట్ల అసెంబ్లీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కాపులకు 15% రిజర్వేషన్ కోసం పోరాడతానని ఆయన కాపులందరికీ హామీ ఇచ్చారు. కావున కాపులందరూ తన విజిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారం. నేను కట్కల శివభాగ్యరావు. గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. గత 4 సంవత్సరం నుంచి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది స్థాపించుకున్నాను. ఈ యొక్క పార్టీ ద్వారా ప్రజలకు ఏం కావాలనేది ఆలోచించినప్పుడు కాపు సామాజిక వర్గం మాకు రిజర్వేషన్స్ కావాలి అనేసి పోరాటాలు కూడా చేశారు, రైలు కూడా తగలబెట్టడం జరిగింది. ఈ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీ తరఫున నేను కాపులకు 15% రిజర్వేషన్ ఉండాలనేసి మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో ఈ యొక్క స్లోగన్ బయట తీసుకురావాలంటే నేను ఈ యొక్క నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పార్టీ తరఫున. మీరు నాకు మద్దతు ఇచ్చి గెలిపించినట్లయితే మీ స్లోగాన్ని నా స్లోగన్గా తీసుకుని ముందుకు వెళ్ళి రాబోయే కాలంలో కాపులకు 15% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేస్తా అనేసి మీకు మాటిస్తూ ఒక్క ఛాన్స్ ఇచ్చేసేసి మార్పును తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తారనేసి ఆశిస్తున్నాను. జై హింద్. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని డాక్టర్ కె శివభాగ్యారావు గారు తెలిపారు. గత 4 ఏళ్లుగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలలో పర్యటించినప్పుడు వైశ్యకులం వారు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో కొంతమంది వైశ్య వ్యాపారస్తులు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారని అన్నారు. బయట వ్యక్తుల నుండి 10 రూపాయలు అంతకంటే ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకుంటూ తిరిగి చెల్లించలేక నష్టాల పాలవుతున్నారని తెలిపారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి తనను శాసనసభ్యునిగా గెలిపిస్తే పావులా వడ్డీకే 10 లక్షల వరకు రుణాన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైశ్యులందరూ తమ విలువైన ఓటును విజిల్ గుర్తుపై వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా శివభాగ్యారావు గారు కోరారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను కట్కల శివభాగ్యారావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బాపట్ల నియోజకవర్గంలో వైశ్య కమ్యూనిటీ నుంచి చాలామంది వర్తకులు వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా కూడా బాధపడుతున్నట్టుగా నేను గమనించడం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తుల యొక్క స్థితిగతులను పరిశీలించినప్పుడు బ్యాంక్స్ నుంచి లోన్స్ రాక
5 రూపాయలు టెక్కి 10 రూపాయలు టెక్కి మీరు వెళ్తున్నారు. దానివల్ల వారికి వచ్చే లాభంలో ఎక్కువ భాగం వడ్డీలకే వెళుతుందనేసి గ్రహించుకుంటారు. దీన్ని పురస్కరించుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్క వైశ్య సమాజానికి కానీ ఏ సమాజం నుంచి అయినా వ్యాపారం చేసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా పావలా వడ్డీకి 10 లక్షల రూపాయల వరకు కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించాలనేది నేను డిమాండ్గా గత 4 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చి ఒక్క ఛాన్స్ మార్పు కోరుకునే మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను గెలిపించగలిగినట్లయితే ప్రతి ఒక్క కుటుంబానికి ఆధార్ కార్డుతోనే సెక్యూరిటీగా పెట్టుకుని 10 లక్షల రూపాయల వరకు పావుల వడ్డీకి ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. అది వచ్చే వరకు కూడా పోరాడతాననేసి నేను అందరికి మాట్లాడుతున్నాను. ఒక్క ఛాన్స్ ఇచ్చి మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు ఇవ్వమనేసి నేను మనసారా అభ్యర్థిస్తున్నాను. జై హింద్.